కోసం ప్రగతి భవన్ కు తీసుకువెళ్లాలని చైతన్యపురి లిమిట్స్ గ్రీన్ హిల్స్ కాలనీలోని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు 694 రోజులుగా దీక్ష చేస్తున్న గ్రామస్తులు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం గట్టుప్పలను మండలం కాకుండా అడ్డుకుంటున్నారని తక్షణమే ప్రజాప్రతినిధులు స్పందించి గట్టుప్పలను మండల కేంద్రంగా ప్రకటించాలని లేని ఎడల మా ఐక్యతను చాటి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గట్టుప్పల వాసులు తెలిపారు. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం గట్టుప్పలను మండలం కాకుండా అడ్డుకుంటున్నారని తక్షణమే ప్రజాప్రతినిధులు స్పందించి గట్టుప్పలను మండల కేంద్రంగా ప్రకటించాలని లేని ఎడల మా ఐక్యతను చాటి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గట్టుప్పల వాసులు తెలిపారు. ధర్నాపై స్పందించిన ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి మా చిత్తశుద్ధి ఉందని అందుకు కేసీఆర్ కేటీఆర్ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తొందరలోనే ఒక తీపి కబురు వింటారని హామీ ఇచ్చారు. కొందరు వెనకాల నుండి ఇలాంటి ధర్నాలకు ఉసుగొలుపుతున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ మండలం కావాలని కోరిన సందర్భంలో ఆ ప్రభుత్వం కూడా అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేకపోయింది. మొన్న కేసీఆర్ గారు అధికార వికేంద్రీకరణ అయితే పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లాల ఏర్పాటు మండలాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మరొకసారి ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంలో నేనే స్వయంగా గట్టుపల మండలం కావాలని ప్రతిపాదన చేయడం జరిగింది. ముసాయిదాలో కూడా మొదటిసారి పెట్టి మళ్ళీ తర్వాత ఏదో సందర్భంలో తొలగిస్తాము అనే సందర్భంలో మళ్ళీ రిక్వెస్ట్ చేసి ముసాయిదాలో అట్లాగే ఉంచడం జరిగింది. ఆ తర్వాత కొన్ని గ్రామాల వారు అది పుట్టపాకు కానివ్వండి వైలపల్లి కానివ్వండి చిల్లాపురం మేజర్ గ్రామాల వాళ్ళు మాకు గట్టుపల కలవము అని కేశవరావు కమిటీ చేసిన సందర్భంలో కేశవరావు గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మంత్రులకు అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. చివరి రోజు ఏదైనా ఇవ్వాలనే ఒక నిర్ణయం మీద ఉన్న సందర్భంలో కొంతమంది ఆ టవర్లు ఎక్కి మేము ఆత్మహత్య చేసుకుంటాం మేము తగలబడిపోతాం అనే సందర్భంలో ఆ మండలాన్ని ఆ రోజు వరకు అట్లాగనే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కలిసి రామారావు గారిని కలిసి మా జిల్లా మంత్రి గారిని కలిసి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇది ఇద్దాము అని మళ్ళీ ప్రపోజల్స్ అడగడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రపోజల్స్ పంపిస్తున్న సందర్భంలో మళ్ళీ మూడు గ్రామాల ప్రజలు మళ్ళీ ధర్నాలు రాస్తారోపాలు మళ్ళీ యథావిధంగానే గొడవలు మొదలైనవి. ఆ నేపథ్యంలో ఎట్లా చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినాం, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినాం. తప్పనిసరిగా ఇరువురు కలిసి ఇటు ఈ గ్రామాల వారికి అటు గట్టుపల వారికి న్యాయం జరిగే విధంగా చేద్దామనేది ఒక ఆలోచన ఉన్న తప్పనిసరిగా గట్టుపల మండలం ఏర్పాటు చేయడం అనేది ఖాయం. అక్కడ ఎవరు కూడా గందరగోళ పడవలసిన అవసరం లేదు. కానీ ఈ ధర్నాలు రాస్తా రోకాల మధ్య అంటే ఎవరిదో కొంతమంది వెనక హస్తం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరి హస్తం ఉన్నా ఏది ఉన్నా కానీ మండలం మాత్రం ఇవ్వడం అనేది ఖాయం అనేది ఇది వాస్తవం. ఎవరు కూడా కొంతమంది అరాచక శక్తులు అవతల వాళ్ళు దీన్ని డిస్టర్బ్ చేసి ఈ గట్టుపొలం మండలం కావద్దు అనేది కొంతమంది ఆలోచనలు ఉన్నట్టున్నది. కానీ ఎవరి ఆలోచనలు ఏది ఉన్నా కానీ కేటీఆర్ గారు చెన్నూరులో జరిగిన సభలో గొప్ప బహిరంగ సభలో 40,000 మంది ఉన్న సభలో కూడా గట్టుపొల మండలం గురించి మంచి తీపి కబురు ఇంటర్వ్యూ అనేది కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే సందర్భమే ఇంకా కూడా పునరావృతం అయితేనే ఉన్నది. తప్పనిసరిగా గట్టుపొల మండలం వేయటం అనేది ఖాయం. అక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇటు ఈ గ్రామాల ప్రజలు కూడా ఈ నియోజకవర్గ ప్రజలే, ఆ గ్రామాల ప్రజలు కూడా నియోజకవర్గ ప్రజలే. ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా ఇద్దరూ సంతోషంగా ఉండే విధంగా
ఆ నిర్ణయం తీసుకోబడుతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా కొంతమంది రెచ్చగొట్టే విధానంతో ప్రజలను గందరగోళపరిచే విధానంతో ఉన్నట్టు అనిపిస్తాను. ఎవరు గందరగోళ పడవలసిన అవసరం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం నేను హామీ ఇస్తా ఉన్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పడు, మా కేటీఆర్ గారు మాట ఇస్తే తప్పడు, మా జిల్లా మంత్రి గారు కూడా మాట ఇస్తే తప్పడు. తప్పనిసరిగా మండలం చేయడం అనేది కాదు. పెద్దపల్లిలోని మూల్ ఫంక్షనాల్లో చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో లక్నోలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో 1936 ఆగస్టు 12 ఆవిర్భవించిన అఖిల భారత విద్యార్థి సమైక్య AISF 83 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య. విద్యార్థి సంఘంగా విద్యార్థి సమస్యలకై నిరంతరం పోరాడుతూ శాస్త్రీయ విద్యా విధానం కోసం ప్రభుత్వాలు కాలరాస్తున్న విద్యార్థి హక్కులకై పరిరక్షణకు విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా AISF నిరంతరం పోరాటాలు చేస్తున్నది. రాష్ట్ర కార్యదర్శి రావి శ్రీమరామకృష్ణ అన్నారు. ఈ గురుకులాల్లో ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయలే, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలే, 12,000 ఉపాధ్యాయ పోస్టులు గురుకులాల్లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో నోటిఫికేషన్ ఏ ఛానల్ అయినా ఒక్కరోజైనా టెలికాస్ట్ చేస్తుందా? అల్లూరి సీతారామరాజు టెలికాస్ట్ చేస్తుందా? హరికృష్ణ చచ్చిపోతే 3 రోజులు అదే, అటల్ బిహారీ వాజ్పేయి చచ్చిపోతే 3 రోజులు అదే. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లో పనిచేశాడు. కొంత పీజీ ఉచిత నిర్బంధ విద్య ఎంతమందికి అందుతా ఉంది? ఇవాళ రాష్ట్రంలో 800 అధికారంలో వచ్చిన తర్వాత 400 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం. ఈ 400 గురుకులాలు ఎక్కడ పెట్టారో తెలుసా? ఆ ప్రాంతమే కాంగ్రెస్ శ్రీకాంతాచారి అమరవీరుడు శ్రీకాంతాచారి ప్రాంగణం పేరు పెట్టుకొని మహాసభలను రేపు నిర్వహించుకోబోతా ఉన్నాం. 3 రోజుల పాటు ఈ మహాసభల్లో 500 విద్యార్థి ప్రతినిధులు 31 జిల్లాల నుంచి హాజరుకాబోతా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు, తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు విద్యార్థులు అనుసరించాల్సినటువంటి ఉద్యమ పందాన్ని 3 రోజుల పాటు చర్చించనున్నాం. చర్చించి రానున్నటువంటి ఎన్నికల్లో విద్యార్థులు కొదమ సింహాన్ని గర్తించడానికి ఉద్యమ కార్యాచరణని ఈ రాష్ట్ర మహాసభల్లో సిద్ధం చేయబోతా ఉన్నాం. దానికి 80 కేంద్రంగా శ్రీకాంతాచార్య ప్రాంగణంలో 2వ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయి. ఆ మహాసభలని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది. మనం ఈ పోరాటాలు, ఈ ఉద్యమాలు, ఆనాడు అమరవీరుడు అందించినటువంటి త్యాగాలు, ఇప్పుడు మా వీరుడు ఆత్మ అర్పణలు మనం స్ఫూర్తిగా చేసుకొని మనం పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం. మనకి సినిమా హీరోలు కాదు ముఖ్యం. సినిమా హీరోలకు యువసేనలు పెట్టాలంటే అవసరం లేదు. మనం ఎవరికి అభిమాన సంఘాలు పెట్టాలి? 23 సంవత్సరాల ప్రాయంలో భారతదేశ స్వతంత్రం కోసం చిరునవ్వుతో ఉరిగమ్మానికి ఎక్కినటువంటి భగత్ సింగ్కి అభిమాన సంఘం పెట్టాలి. రాజగురు సుఖదేవ మహారాజుకి అభిమాన సంఘం పెట్టాలి. కానీ రామ్ చరణ్కో, పవన్ కళ్యాణ్కో, చిరంజీవికో, ప్రభాస్కో అభిమాన సంఘం పెట్టాల్సినటువంటి అవసరం. ఈ సమాజానికి వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి ఎప్పుల వీర కిశోరాలకి అభిమాన సంఘం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మహేందర్, జిల్లా AISF నాయకులు లేనైన్, ఈదునూరి ప్రేమ్, కిషోర్, ప్రవీణ్, రాజశేఖర్, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్, గోవర్ధన్, తాండ సదానందం పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనీలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ రామగుండం శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ గారు మరియు ఎంఈఓ బి డెనియల్ గారు పాల్గొన్నారు. ఇంకా వారి వెంట డివిజన్ కార్పొరేటర్ కొలిపాక సుజాత, ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, కార్పొరేటర్ మెరుగు నరేష్, ఎన్టీపీసీ పర్మినెంట్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు ఉపేందర్, లక్ష్మీనగర్ పట్టణ అధ్యక్షుడు సింహాచలం పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో చీకురాయి క్రాస్ రోడ్డు 5 మరియు 6 వార్డులలో 60 మంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ సర్వర్ పాషా ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సాజిద్, షబీర్, మునీర్ బెక్ తదితరులు చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు గారు మాట్లాడుతూ, దొరికే పరిస్థితి లేదు, 4.5 సంవత్సరాల నుంచే పెద్దపల్లి పట్టణ ప్రజలను అధోగతి పాలు చేసి అధోగతి పట్టించి ఈ రోజు 4.5 సంవత్సరాలు
బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినాం. గతంలో ఏ ప్రభుత్వం చేయలే, గతంలో ఇవ్వడమైనటువంటి అభివృద్ధి చేసినాం. మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మళ్ళీ మీరు మమ్మల్ని దీవించాలి, మళ్ళీ మాకు ఒకసారి ఓటేయాలని చెప్పి ఇలా ముసలి కన్నీళ్ళు కార్చుకుంటూ మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం మీరు ఇద్దరు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు పెద్దపల్లి మున్సిపల్ను అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీను పెద్దపల్లి మున్సిపల్ చేయించడం జరిగింది. కానీ ఆ రోజు ఇప్పుడు నేను 2 సంవత్సరాలు స్థానిక గ్రామ పంచాయతీ అయిపోయాక నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి 2 ఏళ్ళలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలే. ఆ రోజులల్లో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎక్కడ ఎవరికి నల్ల నీళ్లు రాకున్నా, మరి ఏవో మహిళా సోదరుమని నాకు మిస్ కాల్ ఇస్తే కూడా తిరిగి ఫోన్ చేసి ఉన్నారు. అంటే రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు మళ్ళీ తూగుతూ మంత్రం చేసి మళ్ళీ ఓట్లేసుకునేటువంటి ప్రయత్నం కానీ నిజంగా పేదలకు పనిచేసేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఈరోజు మీ కాంట్రాక్టర్లు కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేదవాళ్ళు ఎవరికి సంబంధం లేదు, ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి దొరకరు. ఏ పేదానికి సమస్య వచ్చినా మీరు దొరికేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా మీరందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది అనుకుంటా ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు దాసర్ మనోహర్రెడ్డి గారు కానీ, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజయ్య గారు కానీ ఎవరు కూడా ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యలపైన స్పందించకుండా, ఏ కార్యక్రమం చేయకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలంటే భయం. ఇల్లు కట్టాలంటే వాళ్లకు పైసలు ముడుతనో, ఇళ్లకు పర్మిషన్కి ఏ అడ్డం ఉండదు, ఏ నిబంధన ఉండదు. వాళ్లకు తప్పన పైసలు ముట్టకపోతే ఇల్లు పర్మిషన్ కరెక్ట్ లేదు, దానికి లేఅవుట్ కరెక్ట్ లేదు, లేకుంటే దాన్ని కరెక్ట్ చేస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి నానా రకాలుగా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటూ మరి ఎమ్మెల్యే ఒక పక్క, చైర్మన్ ఒక పక్క, ఇద్దరు కూడా ఇక్కడ అనేక రకాలుగా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వ మాయమాటల్లో ప్రజలను మభ్య పెడుతుంది. పెద్దపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ పాలనతో పెద్దపల్లి పట్టణం అభివృద్ధిలో 5 సంవత్సరాలు వెనుకకు వెళ్లిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లేవు, ఇప్పటి వరకు మంజూరు కాలేవు. ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు. తెరాస ప్రభుత్వం మాయమాటలకు లొంగకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని తెలియజేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఒకే దాపాలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని 10 లక్షల రూపాయల రుణాలను మాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలను వ్యవసాయ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ నుగుల్ల మల్లయ్య, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ, బండ శ్రీనివాస్,